హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి. మీ శ్రీ విద్య. నేను ఈరోజు అండి హెల్దీ ఫుడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం మామూలుగా ఫ్రూట్స్ ఏదైనా తినాలనుకుంటే ఒక ఫ్రూట్ తీసుకుని అలా తింటాం, అలా చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి కొన్ని విటమిన్సే మనకు వస్తాయి. అదే నేను ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నానండి. అందులో అయితే చాలా ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చు. వేసుకుని తినటం వల్ల మనకైతే కనుక చాలా విటమిన్స్ అనేవి వస్తాయి. నేను ఫ్రూట్ కస్టర్డ్లో ఈరోజు నేనేమేమి యూజ్ చేస్తానంటే మిల్క్ యూజ్ చేస్తానండి, ఇంకా చెర్రీస్, యాపిల్, పోమోగ్రనేట్, బనానా ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. మిల్క్ వల్ల అయితే కనుక ఎక్కువ కాల్షియం ఉంటుందండి. ఆ కాల్షియం వల్ల మనకు బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఇంకా టీత్ కూడా. ఎక్కువగా కామన్గా నేను చెప్పిన ఫ్రూట్స్ అన్నింటిలో ఎక్కువ కామన్గా ఏముంటాయంటే పొటాషియం ఉంటాయండి. మనకి పొటాషియం వల్ల మనకి ఒకవేళ బీపీ ఉంటే కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఎక్కువగా కామన్గా ఉన్నవి మెగ్నీషియం ఉంటుందండి. మెగ్నీషియం వల్ల మనకి బ్లడ్ షుగర్, గ్లూకోజ్ ఏదైనా ఉంటే దాన్ని మెయింటైన్ చేస్తుంది, ఇంకా బీపీని మెయింటైన్ చేస్తుంది, ఇంకా నర్వ్ టిష్యూస్ అవన్నీ మనకి మెయింటైన్ చేస్తుందండి. ఇంకా ఎక్కువ కామన్గా ఉన్నది విటమిన్ సి. విటమిన్ సి వల్ల మనకు ఒకవేళ ఏదన్నా టిష్యూస్ ఏదైనా డ్యామేజ్ అయినా అది రిపేర్ చేస్తుంది విటమిన్ సి. ఇంకా మన బాడీకి గ్రోత్, ఇంకా డెవలప్మెంట్ కూడా ఇస్తుందండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ కామన్గా ఉన్నది చెర్రీస్లోను యాపిల్లోను ఫైబర్ ఉంటుందండి. ఫైబర్ వల్ల మనకి ఏంటంటే మన ఒక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఇంకా మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా, ఫైబర్ ఫుడ్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, బౌల్ మూమెంట్ అనేది మనకి నార్మలైజ్ చేస్తుందండి. ఇవన్నీ కామన్గా ఉన్నాయి. నేను ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నానండి. మీరు కనుక ఫ్రూట్ కస్టర్డ్ చేస్తే కనుక అది చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ ఎలాగో చూద్దాం. ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలండి, నేనైతే ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా పంచదార అయితే కనుక 5 స్పూన్స్ తీసుకున్నానండి. 1/2 లీటర్ మిల్క్కి మీరు 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పోమోగ్రానేట్ తీసుకున్న, బనానా, చెర్రీ, ఇంకా యాపిల్స్ మీకు ఇష్టమండి. మీకు ఏది ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ అన్ని మీరు వేసుకోవచ్చు. ఫ్రూట్ కస్టర్డ్ కండి ఫస్ట్ మనం ఏదైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నామో అవి నేను స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసుకుంటున్నానండి. పాలండి బాయిల్ అయ్యేలోపు మనం ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మనం కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నామో మనం కొంచెం నార్మల్ వాటర్నే పోసుకోవచ్చండి. కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుందాం. డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ మనం మిల్క్లో వేసేస్తే కనుక మనకి లంప్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. కాబట్టి మనం ఇలాగ ఒక బౌల్లో కొంచెం తీసుకుని పౌడర్ ముందుగా మనం ఇలా కలిపేసుకుంటే అలా ఏం ఫామ్ అవ్వండి. మిల్క్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను షుగర్ వేసేసుకుంటున్నాను. నేనైతే 6 స్పూన్స్ తీసుకున్నానండి. మీరు ఇంకా షుగర్ కనుక మీకు ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. Your man.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగమ్మాయి.